వెల్కమ్ టు అవర్ హౌస్ ఇది వచ్చేసి మేము రీసెంట్గా కొనుక్కున్న ఒక కొత్త ఇల్లు దీని గురించి డీటెయిల్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను జస్ట్ ఈరోజు ఇలా బయట నుంచి చూపిస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ నేను కమెంట్స్కి రిప్లై ఇప్పుడు ఇవ్వట్లేదండి ఎందుకంటే కొంచెం పనులతో ఉన్నాను కొంచెం పనులన్నీ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నుంచి మీ కమెంట్స్ అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను చూస్తున్నాను బట్ రిప్లై ఇవ్వడానికి అవ్వడం లేదు సో నేను ఖచ్చితంగా అన్ని మెసేజెస్కి రిప్లై ఇస్తాను బట్ కొంచెం కొన్ని రోజుల తర్వాత నుంచి ఇస్తాను ఇల్లుకి ఇప్పుడు నేను చేయబెట్టి చూపిస్తున్నాను కదా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్లేస్ అది లెఫ్ట్ సైడ్ కి ఈ నడిచేది దారి ఎండయ్యే చోట వరకు కూడా మనదే ప్లేస్ ఉంటుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో శ్రీ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి చాలా పెద్ద న్యూస్ గుడ్ న్యూస్ చెప్దామని అనుకుంటున్నాను ఇప్పటి వరకు చెప్పలేదు మీకు చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది బట్ ఒక పని అయింది సో చెప్తూ ఉన్నాము ఏమైందంటే మేము మీకు తెలుసు కదా ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంటే బిఫోర్ లాక్డౌన్ లోనే మేము ఇల్లు కొనుక్కోడానికి చూస్తున్నాము అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాం అని చెప్పేసి చాలా సార్లు చూపించాను కదా అంటే ఏదైనా హౌస్ చూసి వచ్చినప్పుడు అక్కడ వీడియోస్ కూడా పెడుతూ ఉండేదాన్ని ఈ రోజు ఈ ఇల్లు చూసి వచ్చాము ఇది ఇలా ఉంది అలా ఉంది అన్నీ కూడా చెప్తా ఉండేదాన్ని కదా సో ఫైనల్ గా ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నాము దాంట్లోకి మూవ్ కూడా అయ్యాము సో ఆ ఇల్లు అది మీకు ఒకసారి చూపిద్దాము అండ్ దాని గురించి కొన్ని డీటెయిల్స్ చెప్దాము అని అనుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సో ఫస్ట్ అయితే మేము అసలు ఈ ఇల్లు చూద్దాం అని అనుకోవడం స్టార్ట్ చేసి అయితే దాదాపు ఫోర్ ఇయర్స్ అలా అవుతున్నట్టుంది అంటే ఇయర్స్ వచ్చిన టూ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసాము అంటే ఇక్కడ ఇల్లు కొనుక్కోడాన్ని చూసినాము అంటే అర్థం ఇక్కడ సెటిల్ అయిపోవాలి అని కాదు బట్ ఇక్కడ మనం రెంట్ కట్టేదేదో కొంచెం లాగా అలా కడుతూ ఉంటే మనకి ఇల్లు వచ్చేస్తుంది కదా అన్నట్టే తప్ప ఇక్కడ సెటిల్ అవుతారు సెటిల్ అవుదాము అన్న థాట్ తో థాట్ తోటి అయితే ఎక్కువ ఇల్లు కొనుక్కోరని అనుకుంటున్నాను నేను నాకు తెలీదు నా మైండ్ సెట్ అయితే అలా ఉంటుంది ఎందుకంటే నేను దాదాపు ఫస్ట్ టైం యూఎస్లో ఇప్పటికీ నేను ఎయిట్ అపార్ట్మెంట్స్ అలా చేంజ్ అయ్యి ఉన్నాము సో కొన్ని ఎలా ఉండేదంటే యావరేజ్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కడుతూ ఉండేవాళ్ళము కొన్ని లెవెన్ హండ్రెడ్ కొన్ని ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఇంతకు ముందు పిఏ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నెలకి పదిహేడు వందలు కడుతూ ఉన్నాము అపార్ట్మెంట్కి రెంట్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తక్కువ అని చెప్పొచ్చు ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ బట్ ఈ ఇంట్లోకి మూవ్ అయ్యే ముందు అయితే ఎయిటీన్ హండ్రెడ్ అలా కడుతూ ఉన్నాము మంత్ అండ్ మంత్ మీద ఉండటం వల్ల సో అట్లా కట్టేదేదో కొంచెం మనం ఒక హౌస్ తీసుకొని దానికి కడుతూ ఉంటే మనకి ఇల్లు ఉన్నట్టు ఉంటుంది కదా అన్న ఒక థాట్ తోటి తీసుకున్నాం అన్నమాట సో ఈ ఇల్లు ఏంటంటే ఫోర్ బెడ్రూమ్ అండ్ త్రీ అండ్ హాఫ్ బాత్ ఉంది ఫస్ట్ అసలు ఇల్లు కొనుక్కుందామా అని అనుకున్నప్పుడు ఎలా స్టార్ట్ చేసామంటే వన్ బెడ్ వన్ బాత్ స్టార్ట్ చేసాం ఫస్ట్ హౌస్ నేను చూసింది న్యూ జెర్సీలో అనమాట న్యూ జెర్సీలో హౌజెస్ చూస్తూ ఉంటే ఫస్ట్ అపార్ట్మెంట్ లాగా చూస్తూ ఉన్నాము వన్ బెడ్ వన్ బాత్ చాలు సిద్ధు అప్పుడు చాలా చిన్నపిల్లాడు కదా టూ ఇయర్స్ అంతే తనకి సో సరిపోతుందిలే అని అనుకున్నాము సో అట్లా స్టార్ట్ అయింది తర్వాత టూ బెడ్ టూ బాత్ చూసాము పెన్సిల్వేనియాలో తర్వాత సౌత్ కెరలినా వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూడలేదు బట్ అక్కడ ఉన్నప్పుడు టౌన్ హోమ్ అలా ఏదైనా తీసుకుందాం అని అనుకున్నాము అక్కడ కూడా టూ బెడ్ టూ బాత్ బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంతే కాండో తీసుకుందాము టూ బెడ్ టూ బాత్ ఉండే తీసుకుందాం అని అనుకున్నాము బట్ లాస్ట్ మినిట్లో ఎలా అయిందంటే ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ కాండోస్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ సేమ్ ప్రైసెస్ వచ్చేలాగా అయ్యాయి అనమాట అంత ఎక్కువ పెరిగిపోయాయి రేట్లు సడన్ గా ఈ కరోనా వల్ల పెరిగింది అనొచ్చో మరి లేకపోతే ఏంటో తెలీదు చాలా ఎక్కువ పెరిగిపోయాయి సో సరే కొంచెం కాండో కంటే కొంచెం ఎక్కువ పెడితే ఇండిపెండెంట్ హౌస్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాము ఈ హౌస్ వచ్చేసి ఫోర్ బెడ్ అండ్ టూ అండ్ హాఫ్ బాత్ అని చెప్పొచ్చు అయితే ఇది టూ స్టోరీ అంటే మనకి కింద బేస్మెంట్ ఉంటుంది ఒకటి తర్వాత మెయిన్ ఫ్లోర్ ఉంటుంది తర్వాత థర్డ్ సెకండ్ ఫ్లోర్ అని అంటే త్రీ ఫ్లోర్స్లో ఉంటాయి బట్ టూ స్టోరీ అని అంటారు కింద బేస్మెంట్ని ఏమీ కౌంట్ చేయసరిగా కాకపోతే అక్కడ కూడా మనం ఉండొచ్చు అండ్ అక్కడ బేస్మెంట్లో కావాలనుకుంటే ఇంకొక ఫ్యూచర్లో మనం ఫినిష్ చేసుకోవచ్చు అంటే అన్ఫినిష్డ్ అని ఉంటుంది ఇప్పుడు అంటే అక్కడ ఖాళీగా ఉంటుంది బేస్మెంట్ నేను చూపిస్తాను తర్వాత ఎప్పుడన్నా మీకు అక్కడ మనం కావాలనుకుంటే ఫిఫ్త్ బెడ్రూమ్ అండ్ ఫోర్త్ బాత్రూమ్ అట్లా వేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ బాత్ ఉన్నాయని చెప్పాను కదా ఇప్పుడు ఆల్రెడీ సో త్రీ అండ్ హాఫ్ అవుతాయి అన్నమాట మన బేస్మెంట్లో ఇంకొక బాత్రూమ్ వేసుకుంటే అక్కడ ఒక లివింగ్ ఇంకొక ఫిఫ్త్ బెడ్రూమ్ అవన్నీ కూడా వస్తాయి బట్ ఇప్పటికైతే ఏం చేయించుకోవట్లేదు ఎందుకంటే ఈ ఫోర్ బెడ్రూమ్స్ టూ అండ్ హాఫ్ బాత్ అనేది చాలా ఎక్కువ సిద్ధు ఒక్కడు ఇద్దరమే కదా సో పేరెంట్స్ వచ్చినా ఇంకొక బెడ్రూమ్ యూజ్ చేస్తాం కానీ అందుకంటే ఏమి ఉంటుంది అని చెప్పేసి సో ఇవి ఈ రోజుకి డీటెయిల్స్ నేను ఇంకా కూడా ఎక్కువ డీటెయిల్స్ ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను మీకు చాలా 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 ఉన్నాయి చెప్పాలంటే బట్ ఇప్పుడు చెప్తూ ఉన్నాను అనుకోండి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకా అంటే ఇప్పటికి గృహప్రవేశం అయ్యింది బట్ ఇంకా సత్యనారాయణ సామ్రాతం చేయించుకోవాలి అండ్ ఇల్లంతా సర్దుకోవటం అదంతా ఏమీ అవ్వలేదు నేను వీడియోస్ ఎందుకు చేయలేదు అంటే రాము నేను సిద్ధు సో ఇక్కడ వర్క్ అంతా కూడా ఈ ప్యాకింగ్ అదంతా బయట మనుషులకే ఇచ్చినప్పటికీ ఇక్కడ వెదర్ చాలా చల్లగా ఉంటుంది కదా సో మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం అయిపోయింది అవన్నీ వీడియోస్ తీయటం పెట్టడం అదంతా ఎందుకులే అని చెప్పేసి నేను మూవ్ అయ్యేటప్పుడు ప్యాక్ చేసేటప్పుడు అదంతా ఏం వీడియోస్ పెట్టలేదు సో కొన్ని రోజులు ఆగిన తర్వాత నేను మీకు గృహప్రవేశం వీడియో పెడతాను చాలా మినిమల్గా మినిమలిస్టిక్ గృహప్రవేశం ఎలా చేసుకుంటారు అంటే ఇంత సింపుల్గా గృహప్రవేశం చేసుకోవచ్చా అంటే ఇంత పెద్ద ఇల్లు కొన్నాం ఇంత మంచిగా చేసాం బట్ పూజ అంత సింపుల్గా చేసుకుంటారా అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మరి చూడండి తెలుస్తుంది మీకు చాలా సింపుల్గా చేయించుకున్నాము చేసుకున్నాము గృహప్రవేశం సో ఆ వీడియో కూడా నేను ఫ్యూచర్లో పెడతాను సో ఇదండి వాటికి మీకు గనికి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్